వరుసబెట్టి దెబ్బతింటున్నటువంటి స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం మాత్రం దూకుడుగానే ప్రారంభించినాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో వాళ్ళు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు దూసుకుపోయినాయి. అయితే చివరిలో లాభాల స్వీకరణకు దిగడంతో లాభాలు కొంతమేర తగ్గినాయి. ఈ క్రమంలో మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211 పాయింట్ లాభపడి 62,505 పెరిగితే నిఫ్టీ 50 పాయింట్లు పుంజుకుని 18,563 ఎగబాకింది. బీఎస్సీ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ రిలయన్స్ 3.48%, నెస్లే ఇండియా 1.41%, ఏషియన్ పెయింట్స్ 1.38%, బజాజ్ ఫిన్సర్ 1.22%, విప్రో 0.76%. అదే సమయంలో లాస్ అయిన వాళ్ళు ఎవరంటే టాటా స్టీల్ -1.22%, భారతీ ఎయిర్టెల్ -1.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -1.08%, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ -0.85%, మహేంద్ర అండ్ మహేంద్ర -0.79%. దెబ్బతిన్నారు.